యువ డాక్టర్లను లోబర్చుకున్న కిలాడి లేడీలు. నూతన రాజధాని అమరావతి కేంద్రంగా దందా సాగిస్తున్న కొందరు కిలాడీ లేడీల గురించి షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. కొందరు యువతులు సాగిస్తున్న దందా గురించి తెలుసుకున్న పోలీసులు వాస్తవాలు తెలుసుకుని షాక్కి గురవుతున్నారు. వీరి బారిన పడిన 11 మంది యువ డాక్టర్లు నిండా మునిగిపోయినట్లు తేలింది. తమ అందచందాలతో ఉచ్చుపన్ని బాగా డబ్బున్న యువ డాక్టర్లని టార్గెట్గా పెట్టుకున్నారు. డాక్టర్ల వద్దకు వైద్యం కోసం వెళ్లినట్లు నటించి అక్కడే మాటలతో మతుజలుతారు. తమ శారీరక సమస్యల్ని చెబుతున్నట్లు మాయచేసి వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తున్నట్లు నటిస్తారు. తమ భర్త సంసారానికి పనికిరారని అమాయకంగా వారి వద్ద కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు. తాను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని, వీలైనప్పుడు వచ్చి వైద్యం చేయాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకేముంది, యువ డాక్టర్ ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లే ఆమె కోసం ఇంటికి వెళ్లగానే అందాల పరిచి శృంగారానికి ప్రేరేపిస్తారు. అంతా ముగిశాక ఇక మొదలవుతుంది బ్లాక్మెయిల్ వ్యవహారం. ఇక్కడ జరిగిన సీన్ మొత్తం వీడియో రికార్డ్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బయటకు లీక్ చేస్తామని బెదిరిస్తారు. ఇది ఆ కిలాడీ లేడీల అసలు సంగతి. అమరావతి నుంచి మొదలుకుని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు మహిళల ముఠా ఈ దందా చేస్తున్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. 30 నుంచి 40 ఏళ్ల వయసున్న డాక్టర్లే వీరి టార్గెట్. వీరి మాయలో ఇప్పటి వరకు 11 మంది డాక్టర్లు వీరి ఉచ్చుకు చిక్కుకున్నారట. ఓ డాక్టర్ అత్యధికంగా 70 లక్షలు సమర్పించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.